నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం అంటే ఆర్టికల్ 370-35A ఈ రద్దు చరిత్రను సృష్టించారు కదా, దాని గురించి మీరేమంటారు? అసలు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ దేశంలో 130 కోట్లు అభినందించే విషయంగా నేను పరిగణిస్తా ఉన్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి రావడం మీకు ఇప్పుడు బాధగా ఉందంటారా? అటువంటిది ఏం లేదు, నేను ఆనాడు కూడా చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజవర్గానికి చెందిన, కాపు పార్టీ నుంచి అందులో పవన్ కళ్యాణ్ యొక్క బ్యానర్ మీద మీరు నిలబడినా కూడా ఎందుకు రాణించలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలుగుదేశంతో లోపాయి గారు పొత్తు పెట్టుకున్నారన్న అనుమానంతో టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు లోపాయి గారు ఒప్పందం పెట్టుకున్నారని ప్రజలకు వచ్చిన అనుమానమేనా, లేదంటే నిజంగా లోపాయి గారు ఒప్పందం ఉందని చెప్తారు? మీరు మనస్సాక్షిగా చెప్పండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారు, కేసీఆర్ గురించి మాట్లాడారు, జగన్ గురించి మాట్లాడారు, కానీ చంద్రబాబు నాయుడు గురించి పెద్దగా మాట్లాడాల. ప్రజలు అర్థం చేసుకోరు. ఎన్నికల్లో మీరు అసలు డబ్బే బయటికి తీయలేదంట, ఎమ్మెల్యేలంతా కూడా గగ్గోలు పెట్టారట, మాకు ఆకుల సత్యనారాయణ గారు మాకు మొండి చేసి చూపించారు, డబ్బులు ఇవ్వలేదు మాకు అన్నట్టుగా. డబ్బులు ఖర్చు పెట్టలేదు అనే మాట, ఖర్చు పెట్టారు అని ఎప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగో మీరు డబ్బు ఖర్చు పెట్టడం లేదు, గెలుస్తారని నమ్మకం లేదు, మాగంటి రూపకైనా మీరు మద్దతుగా నిలబడి మాగంటి రూప విజయానికి కృషి చేయండి అని పీకే గారు మీకు సూచించినట్లుగా చెప్తున్నారు. ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాను. సంప్రదింపులు లేవు, ఏమీ లేవు. నాదండ మనోహరు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముగ్గురు పెద్దలు కలిసేసి జనసేనలో మీరు చేరిన వెంటనే పెద్దపీట వేసిన నాయకుడు, అధినాయకుడు, తర్వాత ఎందుకు మీకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారన్న విమర్శలు వచ్చాయి? రాజకీయ నిర్ణయాల్లో ఆయనకి నాకు విభేదాలు రావచ్చు. టికెట్ల విషయంలో కావచ్చు, ఇక ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన అంశంలో కావచ్చు, అంచనా వేయడంలో, పవన్ కళ్యాణ్ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఆకుల సత్యనారాయణ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. దాని కారణంగానే పవన్ కళ్యాణ్ గారికి ఆకుల సత్యనారాయణ గారికి గ్యాప్ కొంత పెరిగింది అంటారు. పార్టీలోకి చాలామంది వ్యక్తులు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వస్తానన్నప్పుడు పార్టీలోకి తెచ్చుకోలే, చివరిలో ఎవరు రాలా, ఇది వాస్తవం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కవాతులు కావచ్చు, ఎక్కడైనా బహిరంగ సభలు కావచ్చు, ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం వచ్చారు కదా, ఇప్పుడు అంత పెద్ద జన సందోహం వచ్చినా, ఒక ఉప్పెనలా తరలి వచ్చినా కూడా ఎన్నికల్లో మాత్రం ఒకటి ఒకే స్థానం సంపాదించారు, కారణం ఏంటి? ఇంత ఘోర వైఫల్యానికి గల కారణాలు ఏమంటారు అసలు? ఈయనకి వేసినా తెలుగుదేశానికే ఓటేసే చందాన్ని పోతుందన్న భావంతోనే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. మనం ప్రెస్లో చూసాను, పవన్ కళ్యాణ్ గారు వీడియో కూడా చూశాను. నాయకత్వ లోపంలో నేను ఓడిపోయాను అని అంటా ఉన్నాను. ఎవరు నాయకత్వం? నాయకులు లేరు నా దగ్గర, ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ చూస్తే మీపై పోటీ చేసి గెలిపించిన మార్గాన్ భరత్రం ఒక యువకుడు, 3 పదుల వయసున్న యువకుడు మార్గాన్ భరత్రం. ఇటీవల మార్గాన్ భరత్రం పార్లమెంటులో తను చేసిన ప్రసంగాన్ని కూడా మీరు చూసే ఉంటారు. తను ఖచ్చితంగా పార్లమెంట్లో రాణిస్తున్నాడు, తన వాయిస్ వినిపిస్తున్నాడని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక చిన్న విషయం మీరు ఏమనుకోవద్దండి, ఆకుల సత్యనారాయణ గారు భార్య విధేయులు, భార్య అంటే చాలా గౌరవము, చాలా అభిమానంగా ప్రేమగా ఉంటారు, కానీ ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము, ఆమె పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. ఆ అభిమానంతోనే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారు, ఆ పార్టీకి సేవ చేశారు, ఆమె కోసమే అప్పుడు ఆకుల సత్యనారాయణ గారు ఆమె వెంట నడవాల్సి వచ్చిందని అప్పట్లో అందరూ అంటారు. ఈరోజు మీకు అన్ని పార్టీలు పిలుస్తున్నప్పుడు మరి మీ భాగస్వామి అయిన మీ భార్య యొక్క పరిస్థితి ఏంటి? ఆవిడని కూడా మీతో పాటు తీసుకెళ్తారా, లేకపోతే ఆవిడ జనసేనలోనే ఉండిపోతారా? నేను ఎక్కడుంటే ఆవిడ అక్కడే ఉంటుంది. రెండు, సూటిగా చెప్పండి, అందరూ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, ఎటు ఎటు అనేది ఆకుల సత్యనారాయణ పైన ఎటు అనేసి, జనసేనని వీడుతున్నారా లేదా? మొత్తం మీద ఇప్పుడు మీ పయనం ఎటు, అసలు ఆకుల సత్యనారాయణ గారి దారు ఎటు అన్న ఒక అంశం తెర మీదకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అన్నమాట.
కొంతమంది లేదు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని అంటారు. ఎందుకంటే ఫ్యాన్ గాలి జోరుగా ఉంది కాబట్టి అక్కడైతే చల్లటి గాలి వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఫ్యాన్ కింద కూర్చోవాలని చూస్తున్నారు. కొంతమంది లేదు కమలాన్ని మళ్ళీ ఇక్కడ కమలం గుడికి చేరాలనుకుంటున్నారు అంటున్నారు. ఏంటి అసలు మీ దారి ఎటు అసలుకి? హాయ్ హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు రాజమండ్రి అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు. అంటే గతంలో బీజేపీ నుంచి పనిచేసిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహించి 2019 ఎన్నికలకు ముందు అంటే ప్రత్యేక హోదా అంశంలో బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పిన తర్వాత ఇక బీజేపీకి రామ్ రామ్ చెప్పి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నుంచి 2019 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అసలు రాజమండ్రిలో అంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ఎందుకు ఎంపీగా రాణించలేకపోయారు? ఎక్కడ లోపం జరిగింది? పార్టీ లోపమా లేక ఆయన వైఫల్యాల ఇంతకీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఆకుల సత్యనారాయణ గారితో అడిగి తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు వచ్చి చూసాము మిమ్మల్ని, అప్పుడు ఇంటర్వ్యూ చేసాము. మళ్ళీ ఇప్పుడు దాదాపు ఐ థింక్ ఒక 4-5 మంత్స్ అనుకుంటా అప్పుడు ఇప్పుడు మళ్ళీ చూసి ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓటమి తర్వాత కాస్త డల్గా కనిపిస్తున్నారు నాకేమో. ఏం లేదు, ఇప్పుడే ఇప్పుడు మంచి జోష్ ఉంది నాకేమో. నేను చూసినప్పుడు కాస్త డల్ అయ్యారు అనిపిస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు నిద్ర లేచి వచ్చాను. నిద్ర లేచి వస్తున్నారు ఇప్పుడు. ఒకసారి ఇంకోటి ఏమంటే మీరు గతంలో బీజేపీలో పనిచేశారు కదా, ఒక బీజేపీలో పనిచేసిన ఒక నాయకుడిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా చెప్పండి. ఈరోజు కాశ్మీర్లో అంటే కాశ్మీర్ పై మన కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు అండ్ మన అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం అంటే ఆర్టికల్ 370-35A ఈ రద్దు చేసి ఒక చారిత్మకంగా కూడా నిలిచిపోయారు వాళ్ళు, ఒక చరిత్రను సృష్టించారు కదా, దాని గురించి మీరేమంటారు అసలు? భారతదేశంలో ఏదైతే ఆనాడు బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉండి బయటకు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ దేశంలో 130 కోట్లు అభినందించే విషయంగా నేను పరిగణిస్తా ఉన్నాను. ఎందుకంటే 130 కోట్ల జనాభా ఎందుకంటే ఇవాళ ఆనాడు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ 562 సంస్థానాలను విలీనం చేస్తూ ఆనాడు ఒక్క అంశం మిగిలిపోయింది, కాశ్మీర్ అంశం. ఆ రోజున పూర్తి కాకుండా ఏదైతే అతుకులు బొంతలాగా మిగిలిపోయి రావణకాస్తలాగా పోతూ ఎన్నో లక్షల కోట్లు ఈ దేశానికి నష్టం, ప్లస్ ఆ ప్రాంత ప్రజానీకం ఏదైతే కాశ్మీరీ వాసులు ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు అభివృద్ధికి దూరంగా ఈ 72 ఏళ్ళు కూడా చూస్తే ఏదైనా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉన్నట్టుగా, ఏ గొంగలు ఎక్కడైతే గొంగలేసారో అక్కడే ఉన్నట్టుగా ఏమాత్రం అభివృద్ధి ఫలాలు నోచుకోకుండా పేదరికంలోనూ బ్యాక్వర్డ్నెస్లోనూ అన్ని విధాలుగా కూడా నష్టపోయిన ప్రజానీకం కాశ్మీర్లో ఉంది. అది కాశ్మీరీ పండిట్స్ అవ్వచ్చు, కాశ్మీరీ ముస్లిమ్స్ అవ్వచ్చు. అటువంటి దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో శ్యామాప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి కూడా ఆర్టికల్ 370 అనేది లేకపోతే ఉండకూడదు, ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు అని ఉద్దేశంతో ఆనాడు జనసంఘ అనివ్వండి, సబ్సీక్వెంట్గా ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలని వ్యతిరేకించారో ఆ రోజు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే ఒక సాహసోపేతమైన నిర్ణయం దాన్ని కూడా ఎఫిషియెంట్గా చేయగలిగారు. ఇవాళ మెజారిటీ ఉండడం ఒకటే కాదు, ఎక్కడా కూడా ఒక చిన్న గొడవ లేకుండా దాన్ని తీసుకురావడంలో మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చినందుకు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇవాళ అభినందించవలసిన విషయం. అంటే దేశంలో ఎన్నో సంస్కరణలు, కొత్త కొత్త సంస్కరణలు తీసుకువస్తూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి రావడం మీకు ఇప్పుడు బాధగా ఉందంటారా? అటువంటిది ఏం లేదు, నేను ఆనాడు కూడా చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారు దాన్ని, నేను అంతకుముందు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి వెళ్ళినాయి. సో ఇదేదో కొత్తగా ఆనాడున్న అంశాల ప్రకారం నేను జనసేన పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. ప్రజలు దాన్ని తిరస్కరించారు, ఆ తిరస్కరణ కూడా నేను ఒక పాజిటివ్ యాంగిల్లోనే తీసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అల్టిమేట్ జడ్జెస్ ఆర్ ఓటర్, ఓటర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దాన్ని శిరసాగిస్తూ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ మన లోపం ఉంది, అది నాలో కావచ్చు పార్టీలో కావచ్చు పార్టీ నాయకత్వంలో కావచ్చు. ప్రజలు తిరస్కరించారంటే నాకు మన దేశం యొక్క ప్రజాస్వామ్యంలో
ఓటర్ యొక్క విఘ్నత మీద మొదటి నుంచి కూడా నమ్మకం. ఎందుకంటే 77లో మనం ఎలక్షన్ చూసాం. అప్పుడు ఇందిరాగాంధీని జైల్లో ఉన్న వ్యక్తి ఓడగొట్టాడు. ఆనాడు ఇందిరాగాంధీ తర్వాత ఇంక ఎవరు అనే ప్రశ్న వచ్చిన సందర్భంలో ఎమర్జెన్సీ పెట్టడం, దేశ ప్రజానీకం మొత్తంగా తిరస్కరించి జనతా పార్టీ ఆనాడు అధికారంలోకి రావడం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏది సముచితమైన నిర్ణయం, ఈ దేశం ఓటరు ఒక పక్కన అక్షరాస్యత తక్కువ ఉన్నా సరే చాలా విలక్షణమైన ఓటింగ్ ఇస్తూ ఉంటారు ఈ దేశంలో. అటువంటి క్రమంలో మనం కూడా మొన్న ప్రజలు తిరస్కరించారు ఆ పార్టీని. తిరస్కరించారు. మీరు రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అటు మీరు పోటీ చేసిన పార్లమెంట్తో కూడా కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. మీరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, ఇక ఎంపీ అభ్యర్థి కనబడింది మనకు వైసీపీ నుంచి కనబడింది బీసీ సామాజిక వర్గానికి చెందిన మార్గాన్ని భరత్రావు, ఇక అవతల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి రూపా గారిని నిలబడ్డారు. మరి మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు పార్టీ నుంచి అందులో పవన్ కళ్యాణ్ యొక్క బ్యానర్ మీద మీరు నిలబడినా కూడా ఎందుకు రాణించలేకపోయారనేది ఇక్కడ ప్రశ్న. ఫస్ట్ మీరు క్యాస్ట్ పార్టీ కింద మీరు అన్నా సరే, నేను క్యాస్ట్ పార్టీలోకి వెళ్ళే వ్యక్తిని అయితే కాదు. రెండో అంశం ఏంటంటే జనరల్ నోషన్, ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ కేస్తారు అనేది ఒక జనరల్ నోషన్. కానీ ప్రజల విఘ్నత ముందు మనం సరిపోం. ఆనాడు ఏదైతే వాతావరణం తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేక భావనతో ప్రతి ప్రాంతం కూడా ఎప్పుడు ఓటు హక్కు దొరుకుతుందా, ఎప్పుడు ఓటు వేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పంపాలి బయటికి అనే ఉద్దేశంతో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలుగుదేశంతో లోపాయ్ గారు పొత్తు పెట్టుకున్నారన్న అనుమానంతో మొత్తం ప్రజానీకం ఇక్కడ జనసేన పార్టీకి ఓటు వేస్తే అది ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి వేసినట్టుగా భావించి అసలు ఇంకా ఎవరు అని చూడలేదు. అందుకనే అంత పెద్ద వేవ్ క్రియేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ మీరు ఆలోచిస్తే ఆయన కూడా ఊహించున్నాడు ఇంత 151 సీట్లు మెజారిటీ వస్తుంది. కాబట్టి ప్రజానీకానికి ఎప్పుడైతే అనుమానం వచ్చినా భయం వేసినా ఈ విధంగానే తీర్పులు ఉంటాయి. అంటే మీరు టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారని ప్రజలకు వచ్చిన అనుమానమేనా, లేదంటే నిజంగా లోపాయకారి ఒప్పందం ఉందని చెప్తారు? మీరు మనస్సాక్షిగా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఎంతసేపు మనం కాదు మేము కాదు అని చెప్పినా మనం మాట్లాడే తీరు బట్టి. ఆనాడు 14 ఇక్కడ రాజమండ్రిలో సభ జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, కేసీఆర్ గురించి మాట్లాడారు, జగన్ గురించి మాట్లాడారు, కానీ చంద్రబాబు నాయుడు గురించి పెద్దగా మాట్లాడాల. ప్రజలు అర్థం చేసుకోరు, నేనేదో ప్లాన్ చేసేసుకోగలను అనే భావన ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండకూడదు. ఈ సందర్భంలో అది మరీ ఒకసారి ప్రూవ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మరో విశేషం కూడా, ఎన్నికల సమయంలో ఆకుల సత్యనారాయణ గారు డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆకుల సత్యనారాయణ గారు డాక్టరే కాదు ప్రముఖ రియల్టర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. కోట్లాను కోట్లు ఉన్నాయి, చాలా విచ్చలుడిగా డబ్బు ఖర్చు పెడతారనుకున్నారు. కానీ ఎన్నికల సమయంలో మీరు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేదని తెలిసింది. ఎమ్మెల్యేలు కూడా గగ్గోలు పెట్టారంటున్నారు. అయితే అక్కడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగో మీరు డబ్బు ఖర్చు పెట్టడం లేదు, గెలుస్తారని నమ్మకం లేదు, మాగంటి రూపకైనా మీరు మద్దతుగా నిలబడి మాగంటి రూప విజయానికి కృషి చేయండి అని పీకే గారు మీకు సూచించినట్లుగా చెబుతున్నారు. ఆ కోపంతోనే మీరు ఇంట్లో ఉండే ఫర్నిచర్ అన్నీ కూడా పగలగొట్టారు అన్న విమర్శలు రాజమండ్రిలో వినిపించాయి. పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే అదే మాట మాట్లాడి ఉంటే అసలు ఎలక్షన్లో ఓటే వేయొద్దని చెప్పేవాడిని నేను. ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే కంటే కూడా మారుమూల గ్రామం కూడా తిరిగాను. అది కూడా నేను అందుబాటులో ఉండే ఎంపీగా ఉంటాను మీకు. పార్టీని వాళ్ళు తిరస్కరించారు, ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. అది పీకే గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనే మాట సత్యదూరం. ఎక్కడా కూడా ఆస్కారం లేదు. నేను ఫర్నిచర్ పాల్గొట్టడం ఇవన్నీ కూడా కాకమ్మ కదలేదు. అంతేనంటారా? ఓకే. మీరు ఆర్థికంగా బాగా స్థితిమంతులు, డబ్బులు బాగా వెదజల్లుతారు అని అందరూ ఆశించారు. మరి ఎన్నికల్లో మీరు అసలు డబ్బే బయటికి తీయలేదంట, ఎమ్మెల్యేలంతా కూడా గగ్గోలు పెట్టారట, మాకు ఆకుల సత్యనారాయణ గారు మాకు మొండి చేసి చూపించారు, డబ్బులు ఇవ్వలేదు మాకు అన్నట్టుగా. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చూసుకొస్తే రెండు రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలు కూడా బీఎస్పీకి ఇచ్చేసిన నాకు తరుణంలో అసలు ఏ విధంగా నేను ఎంపీగా కంటెస్ట్ చేయగలను? ఇప్పుడు ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాను, సంప్రదింపులు లేవు, ఏమీ లేవు. నాదండ మనోహర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముగ్గురు పెద్దలు కలిసేసి పొత్తు చేసేసుకుని రెండు సీట్లు, ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక సీటు ఇవ్వడం వేరు, రెండు కూడా బీఎస్పీకి. అప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో ఏ విధంగా ఆ జెల్ అవుతాయనుకున్నారో నాకు అర్థం కాదు. ఆ రోజు కూడా నేను తీవ్రంగా ప్రొటెస్ట్ చేశాను.
కానీ ఆ ఎలక్షన్లో మీరు అర్థం చేసుకోండి, అది బీఎస్పీకి 2 సీట్లు ఇవ్వడం అంటే ఏ రాజకీయ క్యాలిక్యులేషన్ చెప్తామండి? నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు అనే మాట, ఖర్చు పెట్టారు అని ఎప్పుడు కూడా ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ కూడా ఏ విధంగా, ప్రతి మూల ప్రాంతంలో గోపాలపురం కాన్స్టిట్యున్సీ కానీ ఇటు అనపర్తి కానీ అన్ని కాన్స్టిట్యున్సీస్ కవర్ చేసాం. ప్రజానీకం మాత్రం కంపల్సరీగా అర్థం చేసుకుంది ఏంటంటే, ఇవాళ పార్టీ దృష్ట్యా పెట్టుకుని పార్టీని ఖచ్చితంగా ఇది తెలుగుదేశం మీద ఉన్న వ్యతిరేక భావం మొత్తం కూడా ట్రాన్స్లేట్ అయ్యింది, మొత్తం కూడా ప్రజలంతా కూడా ఈ విధంగా వచ్చారంటారు. అయితే టీడీపీతో లోపాయకారి ఒప్పందం ఉన్నది అంటే పైన ప్రసంగాలను బట్టి అందరూ ఊహించారు, తప్పితే ఖచ్చితంగా అయితే లేదు అంటారు. ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్ లేదు. మీరు నాదెల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పెద్దలు కలిసి నిర్ణయం తీసుకున్నారని ఆ రోజు మిమ్మల్ని కూడా జనసేనలు అందరూ కూడా పెద్దవారిగానే చూశారు కదా. అంటే ఈ నిర్ణయం బీఎస్పీ పొత్తు నిర్ణయం నన్ను సంప్రదించాల. రెండో అంశం కొవ్వూరును గోపాలపురం రెండు కూడా బీఎస్పీకి ఇచ్చేయడంలో ఔచిత్యం ఏంటి? స్టార్టింగ్లో జనసేనలో మీరు చేరిన వెంటనే పెద్దపీట వేసిన నాయకుడు అధినాయకుడు, తర్వాత ఎందుకు మీకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారన్న విమర్శలు వచ్చాయి? అది నాకైతే ప్రాధాన్యత ఇచ్చారు ఇవ్వలేదు అన్న క్రైటీరియా ఎప్పుడు తీసుకోవాలి? నేను ఒక పవన్ కళ్యాణ్ గారంటే ఏదైతే నాకు ఉన్న అభిమానం కానీ అంతకు ముందున్న సత్సంబంధాల వల్ల జాయిన్ అయ్యాను. రాజకీయ నిర్ణయాల్లో ఆయనకి నాకు విభేదాలు రావచ్చు, రాజకీయ నిర్ణయం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అట్ ద పర్సనల్ లెవెల్ ఇవన్నీ కూడా రావు కదా. టికెట్ల విషయంలో కావచ్చు, ఇక ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన అంశంలో కావచ్చు, అంచనా వేయడంలో పవన్ కళ్యాణ్ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఆకుల సత్యనారాయణ గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. దాని కారణంగానే పవన్ కళ్యాణ్ గారికి ఆకుల సత్యనారాయణ గారికి గ్యాప్ కొంత పెరిగింది అంటారు. వాస్తవం అది, ఎందుకంటే డిఎంఆర్ శేఖర్ గారికి సీట్ ఇచ్చింది మనం చెప్పిన ప్రపోజల్ తర్వాత. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పార్టీలోకి చాలామంది వ్యక్తులు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వస్తానన్నప్పుడు పార్టీలోకి తెచ్చుకోలే, చివరిలో ఎవరు రాలా, ఇది వాస్తవం. దాన్ని పట్టుకుని అప్పుడు ఎవరున్నారో వాళ్ళ బట్టి సీట్లు ఇచ్చుకుంటూ పోవాల్సి వచ్చిన పరిస్థితి. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఆ రోజున నువ్వు పార్టీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చావు ఒకసారి వెనక్కి మనం తీసుకుంటే వెనక్కి వెళ్తే చాయిస్ లేదు. పెద్ద నాయకులు వస్తానన్న రోజుల్లో మనం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడంలో విఫలమయ్యాము ఆ రోజు, నాకు బాగా తెలుసు అది. ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజమండ్రి బాగా అభివృద్ధి చేశాను అని చాలా గొప్ప చెప్పారు, కానీ తీరా చూసే ఎన్నికల్లో రాజమండ్రి పట్టణం నుంచి 25,000 ఓట్లు కూడా మీకు రాలేదంటున్నారు. 23,000 ఓట్లు వచ్చినాయి. నేను అసలు యాక్చువల్లీ అది నాకు కాదు ఓటింగ్, ఇది ఇవాళ రాజమండ్రి టౌన్లో ఆ రోజున జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వడం చూసుకున్నాను. రెండో అంశం ఇవాళ ఎంపీ అని కానీ అసలు ఇంకా ఈ ఎలక్షన్ మొత్తం కూడా మార్చి 14 మా ఎలక్షన్ పోయింది. నేను ఇవాళ గెలుపు ఓటమి గురించి నేను మాట్లాడలే. మార్చి 14 పర్సెప్షన్ ప్రజల్లో ఏదైతే భావన ఉందో అది అర్థమవుతాను. కాబట్టి మనం ఎదురొడ్డి పోరాడేము లేదా పోరాడలేదు సో ఆన్ సో ఫోర్త్ అనే కంటే అంటే ఏప్రిల్ 11 ఎలక్షన్, మార్చి 14 పోయింది, అంటే దగ్గర 20 రోజుల్లో తేడా. కోనసీమ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్తగా వచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారైనా కోనసీమ ప్రాంతానికి కొత్త కాకపోయినా కొంతకాలం వాళ్ళు సినిమా రంగంలో ఉండిపోయారు కాబట్టి దూరంగా ఉండిపోయారు, కానీ ఈ ప్రాంతంలోనే పుట్టి ఇక్కడే రాజకీయాలు చేసిన మీరు కోనసీమ ప్రాంతంలో అంటే కాపుల యొక్క మనోభావాలు కావచ్చు ఇక్కడ స్థితిగతులను కావచ్చు సరైన క్రమంలో ఆకుల సత్యనారాయణ గారు అర్థం చేసుకోలేకపోయారు, ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయారు అంటున్నారు. ఏమీ కాదు అసలు, మరీ అంత క్యాస్ట్ బేస్ ఇప్పుడు ఒక క్యాస్ట్ సపోర్ట్ చేయొచ్చు, కానీ ప్యూర్ క్యాస్ట్ బేసిస్ ఒక సింగిల్ క్యాస్ట్ వల్ల ఏ రాజకీయ పార్టీ కూడా గెలుపొందదు. వాళ్ళ ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, రెడ్డిల పార్టీ అంటారు, రెడ్డిలు అందరూ వేసేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు. దాంతోపాటు ఒక వాతావరణం క్రియేట్ చేయడంలో వైఫల్యం చెందాం. ఇవాళ ఆత్మపరిశ్రమ చేసుకున్న సమయంలో ఎక్కడెక్కడ మిస్టేక్ చేసామనేది మనం పూర్తిగా నిర్ద్వందంగా, ఇప్పుడు ఎందుకంటే బ్లేమ్ గేమ్లో నేను నాగరాజు గారిని బ్లేమ్ చేయొచ్చు లేదా ఇంకోటి బ్లేమ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి పోయింది, ఎక్కడ మనం తప్పు చేసాం అనేది ఖచ్చితంగా అంచనా వేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్, దాంతోపాటే ఓన్లీ ఒక కాపు లేకపోతే ఒక ఫ్యాన్స్ వేస్తారని కాదు, ఆయన ఫ్యాన్స్లో అన్ని రంగాలు అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ వాతావరణం క్రియేట్ చేయడంలో వైఫల్యం చెందారు,
దానివల్లే ఓటమ్ ఫాలో అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కవాతులు కావచ్చు, ఎక్కడైనా బహిరంగ సభలు కావచ్చు, ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం వచ్చారు కదా. ఇప్పుడు అంత పెద్ద జన సందోహం వచ్చినా, ఒక ఉప్పెనలా తరలి వచ్చినా కూడా ఎన్నికల్లో మాత్రం ఒకటి ఒకే స్థానం సంపాదించారు. కారణం ఏంటి ఇంత ఘోర వైఫల్యానికి? గల కారణాలు ఏమంటారు అసలు? రాష్ట్రంలో 5 ఏళ్లుగా ఏదైతే ఒక దుష్పరిపాలన సాగిందో, మా కూడా మేము కూడా పొత్తులోనే ఉన్నాం. ఒక అవినీతి మీద భయం కానీ, బంధుప్రీతి మీద భయం కానీ, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిలో కూడా ఆ భయం మనసులోపల దాచుకుని 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేద్దామని ఒగ్గబట్టి కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అదే చందంలో పవన్ కళ్యాణ్ ఆ రోజు 14/14/2018 నాడు ఏదైతే మంగళగిరిలో గుంటూరులో సభ పెట్టి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పూర్తిగా తెలుగుదేశంలో ఉన్న అవినీతి పైన, లోకేష్ బాబు అవినీతి పైన కానీ ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఒక ఆ కవాతు ఇవాతు అన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి. సబ్సీక్వెంట్గా ఎక్కడైతే ఈ తేడాలు పలికినాయో, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తి మళ్ళీ ఈయనకి వేసినా తెలుగుదేశానికే ఓటేసే చందాన పోతుందన్న భావంతోనే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ పెట్టు. ఓకే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు. గ్యాప్ లేదు, అటు సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా పెద్దగా ఏం మాట్లాడలేదు ఈ మధ్య. ఓకే, ఇదే గ్యాప్ ఉన్న కారణంగానే ఇటీవల చిరంజీవి గారితో, అంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారితో భేటీ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు నాదెల మనోహర్ గారు వెళ్ళారు, తప్పితే మిమ్మల్ని ఆ భేటీకి తీసుకెళ్ళలేదు అంటున్నారు. అది నాకు అసలు తెలియదు. నేను ఢిల్లీలో కూడా ఉన్నాను ఆ టైంలో, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. అదే పార్టీలో ముందు మీరు చాలా కీలకంగా వ్యవహరించారు. కొంతమంది ఇతర పార్టీల నుంచి ఈ జనసేనలకు నాయకులను తీసుకురావడంలో కావచ్చు, సీనియర్ నాయకులను సంప్రదించి వాళ్ళని ఈ పార్టీలకు తీసుకొచ్చి చేర్పించడంలో కావచ్చు, అన్నింటిలో కూడా కీలకంగా వ్యవహరించిన ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు మరి ఈరోజు మిన్నగుడ్డిపోయారు? పవన్ కళ్యాణ్ గారు తొలుత ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? చిరంజీవి భేటీకి ఎందుకు ఆకుల సత్యనారాయణ గారు పెద్ద చర్చ అయింది? ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి, మనం ప్రెస్లో చూశాను, పవన్ కళ్యాణ్ గారు వీడియో కూడా చూశాను. నాయకత్వ లోపంలో నేను ఓడిపోయాను అని అంటా ఉన్నారు. ఎవరు నాయకత్వం? నాయకులు లేరు నా దగ్గర, ఓటర్లు ఉన్నారు, ఓడిపోయాను అని అంటా ఉన్నారు. ఆయన ఓడిపోయారు, నాదెల మనోహర్ ఓడిపోయారు, ఇంతమంది ఓడిపోయారు ఎందుకు? ప్రజలని ఒక్క ఓటర్ యొక్క విఘ్నతని మనం ప్రశ్నించేంత స్థాయి మంది కాదు. మనమే కాదు, పైన ఉన్న ఇందిరాగాంధీ కానీ ఎవరి స్థాయి కాదు. ఇవాళ ఓటర్ అనేవాడి వాడికి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించవలసిన బాధ్యత ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. అక్కడ మనం ఫెయిల్ అయ్యాం. దాన్ని గుర్తెరిగి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఏదో ఆకుల సత్యనారాయణ చేయలేదు, లేకపోతే ఇంకొకటి చేశారు ఇంకొకటి చేయలేదు అన్న మాటకి అసలు అర్థం లేదు, అర్థం ఉండదు కూడా రాజకీయాలు. ఓకే, మొత్తం మీద ఇప్పుడు మీ పయనం ఎటు, అసలు ఆకుల సత్యనారాయణ గారి దారు ఎటు అన్న ఒక అంశం తెర మీదకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారన్నమాట. కొంతమంది లేదు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని అంటారు, ఎందుకంటే ఫ్యాన్ గాలి జోరుగా ఉంది కాబట్టి అక్కడైతే చల్లటి గాలి వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఫ్యాన్ కింద కూర్చోవాలని చూస్తున్నారు. కొంతమంది లేదు కమలాన్ని మళ్ళీ ఇక్కడ కమలం గుడికి చేరాలనుకుంటున్నారు అంటున్నారు. ఏంటి అసలు మీ దారి ఎటు అసలుకి? ప్రస్తుతం అయితే ప్రజలతోనే ఉన్నా. ఈ మధ్య మీరు చూస్తుంటారు, ఒకసారి ప్రెస్లో మాట్లాడాను, ఆనాడు ఇసుక గురించి మాట్లాడాను. ఓకే, ఏం ప్రజలకు ఏ ఇబ్బంది ఉందో దాని గురించి మాట్లాడితే, ఇవాళ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ విధి విధానాలు ఏదైతే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఒక అవినీతి లేని పరిపాలన ఇవ్వడానికి, లేకపోతే సంక్షేమ పథకాలు ఏదైతే పెట్టారు ఇవన్నింటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధానంలో కానీ ఇవన్నీ రకరకాలు మాట్లాడారు. ఇవన్నీ ట్రాన్స్లేట్ అవ్వడానికి టైం పడుతూ ఉంది. మొన్నే ఎలక్షన్స్ అయినాయి 2 నెలలు, మ్యాక్సిమం వచ్చి ప్రతి ప్రభుత్వం కూడా ఇంకా వాళ్ళకి 60-70 రోజులు కూడా పూర్తి అవ్వాలి. నేను ఇంకా ప్రజలతోనే ఉన్నాను కానీ ఇంకా ఏ పార్టీ అనేది ఏం ఇతిమిత్తంగా డెఫినెటివ్గా ఏది చేసుకో, అందరూ ఆహ్వానిస్తున్నారు నన్ను. నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పార్టీలో కూడా అందరూ మిత్రులే నాకు. ఈవెన్ పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా శత్రువులు లేరు నాకు. ఇక చిన్న విషయం మీరేమనుకోవద్దండి, ఆకుల సత్యనారాయణ గారు భార్య విధేయులు, భార్య అంటే చాలా గౌరవము, చాలా అభిమానంగా ప్రేమగా ఉంటారు, కానీ ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము, ఆమె ఒక పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి. ఆ అభిమానంతోనే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచారు, ఆ పార్టీకి సేవ చేశారు, ఆమె కోసమే అప్పుడు ఆకుల సత్యనారాయణ గారు ఆమె వెంట నడవాల్సి వచ్చిందని అప్పట్లో అందరూ అంటారు. ఈరోజు మీకు అన్ని పార్టీలు పిలుస్తున్నప్పుడు మరి మీ భాగస్వామి అయిన మీ భార్య యొక్క పరిస్థితి ఏంటి? ఆవిడని కూడా మీతో పాటు తీసుకెళ్తారా, లేకపోతే ఆవిడ జనసేనలోనే ఉండిపోతారా? నేను ఎక్కడుంటే ఆవిడ అక్కడే ఉంటుంది. ఒకటి, రెండు, ఆనాడు బీజేపీలోనే ఉన్నాను,
బీజేపీ నుంచి ఏదో పవన్ కళ్యాణ్ అభిమానం కోసం వెళ్ళానని నేను చెప్పాను. బీజేపీలో నేను గెలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టడం అన్నీ కూడా మీకు గతంలో కూడా చెప్పాను. అది దృష్టిలో పెట్టుకుని నేను ఎక్కడుంటే అక్కడే కానీ మా ఇంట్లో రెండు వాయిసెస్ లేవు ఎప్పుడు. ఆనాడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మీరు రండి అని అంటేనే నేను పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మీరు ఊహించుకోండి ఇవాళ ఏంటి బీజేపీ మొన్న కంటెస్ట్ చేసింది, ఒక జాతీయ పార్టీ ఈ ప్రాంతంలో కంటెస్ట్ చేసింది, 5 ఏళ్ళు ఉండి ఎమ్మెల్యే ఎంపీలు కంటెస్ట్ చేసి 10,000 12,000 తెచ్చుకున్న వాళ్ళు నన్ను అర్థం లేదు కదా. నేను ఫస్ట్ నుంచి కూడా 30-40 సీట్లు చేద్దాం బీజేపీ తరపు నుంచి, అది 1 ఇయర్ బ్యాక్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చెప్తా ఉన్నా అప్పట్లో. కాబట్టి ఇది పార్టీ లేకపోతే భార్య లేకపోతే పిల్లలు అనే ఇష్యూ కాదు, కలెక్టివ్ డిసిషనే కానీ ఎవరో ఫోర్స్ ఏం లేదు. వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు కొంతమంది, బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీలోకి వెళ్ళడానికే గట్టిగా ప్రయత్నిస్తారు. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కొన్ని లేనిపోనన్నీ కూడా కల్పించి చెప్తున్నారు అధిష్టానం వద్ద. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణని డమ్మీ చేస్తే కాస్త మీకు ఏమైనా మంచి పదవి వచ్చే అవకాశం ఉంటుంది, రాష్ట్రంలో పవర్ ఎంజాయ్ చేయొచ్చు అన్న ధోరణిలో కన్నా లక్ష్మీనారాయణ మీరు లేనిపోనని అధిష్టానానికి చెప్తున్నారనేది కూడా బయట విమర్శలు ఉన్నాయి. అది నా మీద అయి ఉండకపోవచ్చు నాగరాజు, మీరు వెరిఫై చేసుకోండి. అది ఇంకో వ్యక్తి మీద నావే నన్ను పెడుతున్నారు. ఆకుల సత్యనారాయణ గారు బాగా ప్రయత్నిస్తున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారిని డ్యామేజ్ చేస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి కాకుండా కనీసం కార్యదర్శి పదవి ఇంకోటనే ఇస్తారు. నెక్స్ట్ ఎలాగైనా మళ్ళా కూడా ఆకుల సత్యనారాయణ ఎలాగో వైసీపీలో ఇక్కడ ప్లేస్మెంట్ కష్టం అవుతుంది కాబట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే లేకపోయినా నెక్స్ట్ అయినా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళే వస్తారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో బీజేపీయే సరైన ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు ఆకుల సత్యనారాయణ గారు అనేది బాధన బయట బలంగా ఉంది. బయట మీరే అంటున్నారు ఇవాళ రెండు పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండు వైకాపా, ఇక్కడ రాష్ట్రంలోనూ దేశంలో బాధ్యత. ప్రజలందరూ ఊహించుకుంటారు అట్ట ఇట ఇట అట అనుకుంటే రెండే ఉన్నారు. మరో రకమైన ప్రజలు కూడా ఉన్నారు, ఆకుల సత్యనారాయణ గారు ఇక ఏ పార్టీ కూడా లేకోకుండా శ్రీరాంపురంలో ఉండే భూములన్నీ అమ్మేసి అమెరికాకి వెళ్ళిపోయి పిల్లల దగ్గర సెటిల్ కావాలనుకుంటున్నారు హ్యాపీగా. ఇండియాలోకి వచ్చేసారా? ఇండియాలోనే ఉన్నారు, వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు ఇప్పుడు. మరి ఈ వాదన కూడా ఉంది అనమాట, ఊహాగానాలు తప్పితే ఊహాజనితమైన దానికి నేను ఆన్సర్ కూడా చెప్పిన దానికి ఒక రేషనల్ ఉండదు. ఊహాజనితమైన అదేమంటాం మనం, ఎస్టిమేషన్స్ ఆర్ ఊహాజనితమైన ఆలోచనలు. సూటిగా చెప్పండి, అందరూ కూడా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు ఎటు ఎటు అనేది ఆకుల సత్యనారాయణ పైన ఎటు అనేసి, జనసేనని వీడుతున్నారా లేదా? వాళ్ళ జనసేన పార్టీని నేను రాజకీయంగా ఇందాక చెప్పాను ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారికి నాకు వ్యక్తిగతంగా మా ఇద్దరికి ఏంటి, ఒక రాజకీయ ఆలోచనలు మార్పు అనేది ఒక డైనమిక్ స్టేటస్, వాళ్ళు మారుతాయా రేపు మారుతాయా ఏమన్నా తెలియదు, ఆ డైనమిక్ స్టేటస్లో నేను ఒక పాత్ర అంతే. కాబట్టి రాజకీయం వేరు, పర్సనల్ లెవెల్ వ్యక్తిగతంగా ఉన్న సంబంధ బాంధవ్యాలు వేరు. తప్పకుండా నా ప్రజలు నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తుల ఒక ఇది రాజకీయ నాయకులు ఒక్క నేను ఒక్కడిని డిసిషన్ తీసుకుని నేను దూకేస్తే అయ్యేది కాదు. ఇక్కడున్న కార్యకర్తలు నన్ను నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. మీరు చూస్తే 170,000 మంది ఓటింగ్ పడింది నాకు పార్లమెంట్లో. ఓకే, మీ లెక్క ప్రకారం నేను ఏం ఖర్చు పెట్టలా ఏం చేయలే ప్రయత్నం చేయాలి అంటే ఇన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు మనం ఉంటాయి నమ్మి ఓటేసాయి. కాబట్టి ఆ బాధ్యత నా మీద ఎప్పుడు ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో దానివల్లే దానివైపే వెళ్తాను. ప్రజల నిర్ణయం మేరకు అది జనసేనలోనే ఉండమని ప్రజలు కోరితే జనసేనలో ఉంటారు, లేదా వైసీపీ అంటే వైసీపీ, బీజేపీ అంటే బీజేపీ. అంటే ఆ నిర్ణయం ఎప్పుడు తెలుసుకోవచ్చు, ఎప్పుడు బయటకు రావచ్చు? అది సరైన సమయంలో వస్తుంది, అది కంగారే ఉంది. ఇంకా టైం ఉందంటారు దానికి? మొన్నే కదా ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు వెళ్తేనే కదా మజా ఉంటుంది. అంతా అయిపోయినాక వెళ్తే ఏముంటుంది? నిరంతరంగా మేము ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం, ఇవాళ కూడా ప్రజలతో మాట్లాడుతున్నాం, రోజు పోయి ప్రజలు వస్తూ ఉన్నారు, మేము కూడా వాళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఓటమి బాధ నుంచి కోలుకున్నారా మొత్తం మీద? నాకు ఓటమి బాధ లేదు, ఓటమి నాకు ముందే తెలుసు. ఓకే, నేను చెప్తున్నాను మీకు, 14 March నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఓటమికి. ఓటమికి ప్రిపేర్ అయిపోయారు అన్నాడు. ఇకపోతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి మీరేమంటారు అసలు? ఆలోచన బాగానే కనబడుతూ ఉంది, కొంచెం ఇంప్లిమెంటేషన్లో దూకుడు కనబడుతూ ఉంది. ఓకే, అన్నీ 5 ఏళ్ల పని కూడా 5 నెలల్లో చేసేయాలన్నంత కంగారులో ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడప్పుడు.
కానీ వెళ్ళే దారి వాళ్ళైతే ఏదైతే అవినీతి లేని ప్రభుత్వం ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నాడు. దానికి భాగంగానే కొన్ని స్టెప్స్ వేయడం జరిగింది. అది ఎంతవరకు స్థిరంగా తీసుకెళ్ళగలరు అనేది ఒక ఇండివిజువల్ ఒక పార్టీ ఇవాళ మ్యాండేట్ హయ్యెస్ట్ మ్యాండేట్ దేశంలోనే హయ్యెస్ట్ మ్యాండేట్ వచ్చిన వ్యక్తిగా ప్రజలు కూడా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ. అసెంబ్లీ సమావేశాలు చూశారు ఇటీవల మీరు టీవీలో వీక్షించారా? చూశారు. మరి సమావేశాలు ఎలా జరిగాయంటారు? మొత్తం అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఎలా సాగిందంటారు? అసలుకి స్పీకర్ యొక్క పాత్ర కరెక్ట్గా ఉందంటారా? స్పీకర్ పాత్ర ఇవన్నీ కూడా గతం కంటే కొంచెం మేలే బెటర్ జరిగింది. ఇప్పుడు గతంలో నేను మనం చూసేవాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేవగానే లక్ష కోట్ల దొంగ లేకపోతే ఈ విధంగా మీద పడిపోయేవారు. అటువంటి కాకుండా కొంచెం చర్చలు జరిగినాయి. కొన్ని అంశాలు బిల్లు పెట్టడం కానీ కొన్ని బిల్స్ కూడా కొన్ని కొత్తగా అంటే అవి ఎంతవరకు ఇంప్లిమెంటబుల్ లేకపోతే ఏంటి అనేది తర్వాత అంశం. కొన్ని అంశాలు ఓవర్ ప్రిడిక్షన్ ఉండొచ్చు, ఓవర్ ఎస్టిమేషన్ ఉండొచ్చు, కానీ బిల్స్ పాస్ చేయడంలో కానీ క్వాలిటీ ఆఫ్ బిల్స్ కానీ, ఎందుకంటే కౌలు రైతులది ఉంది. గతంలో ప్రతి వ్యక్తి మాట్లాడారు కానీ ఎవరు బిల్ రూపంలో తీసుకురాలి, అట్లీస్ట్ ట్రై ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి కొన్ని అంశాలు పాజిటివ్గానే ఉన్నాయి. డిస్కషన్ కూడా గతం కంటే కూడా 40-50% మచ్ బెటర్ వే జరిగింది డిస్కషన్లో. అంటే తెలుగుదేశం పార్టీ కదా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో సమయాన్ని కేటాయించడం కావచ్చు, ప్రశ్నావళి వాళ్ళకు ప్రశ్నావళి సమయంలో సమయాన్ని కేటాయించడం అంతా కూడా కరెక్ట్గా ఇచ్చారంట. ఆ టైం నేను చూసాము. నేను చూసినప్పుడైతే టైం అయితే ఉంది, ఇంకా తెలుగుదేశం వాళ్ళే దాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఓకే, ఎందుకంటే చూసా లేనిపోని డైవర్షన్స్ కానీ ఓ ప్రాపర్ ఆ సబ్జెక్ట్ మీద డిస్కషన్స్ చేయడంలో కానీ తెలుగుదేశం కొంచెం వైఫల్యం చెందింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంటే ఆ తప్పును హైలైట్ చేయడంలో కూడా తెలుగుదేశం కొంచెం అవకాశాలు వదులుకున్నాం. ఓకే, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చే పార్టీ ఏదే ఉండొచ్చు అనుకుంటున్నా మీరు? తెలుగుదేశం పార్టీ ఉండొచ్చా? ఆ స్థాయి జనసేన అందుకుంటుందా, లేదా బీజేపీ ఏమన్నా? సరే, రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, రెండు సీట్లు కలిగిన భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో 72 ఏళ్ల సమస్యని ఒకే దెబ్బతో కొట్టగలిగే స్థాయికి ఎదిగింది. రెండే రెండు ఎంపీ సీట్లు, ఒకటి తెలంగాణ, ఒకటి గుజరాత్, ఇఫ్ యు రిమెంబర్. ఓకే, అటువంటి బీజేపీ ఇవాళ దేశంలో పూర్తి స్థాయి మెజారిటీ, ఇంకా ఎక్కువ కావాల్సిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఉండి చేయగలిగింది. కాబట్టి రాజకీయాల్లో రేపొద్దున ఏం జరుగుతుందో అనేది ఇవాళ, అది కూడా 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని చెప్పడం కష్టం. ఏ పార్టీ, ఏదో పార్టీ అపోజిషన్లో ఉండకుండా ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం మేము ఉండగా కూడా చెప్పాం, సార్ ఇది కరెక్ట్ కాదు, కొన్ని అంశాలు మీరు చేస్తున్నాయంటే మాకు అడ్డేంటి అనే లెవెల్లో ప్రతి తెలుగుదేశం నాయకుడు ఉండేవాడు. ఇవాళ పరిస్థితి ఏంటి, 23 సీట్లకి? కాబట్టి పాలిటిక్స్ ఈజ్ అ డైనమిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. నాయకుడు ఒక్క చిన్న తప్పు, నేను ఇందాక 14 మార్చి తప్పు చెప్పాను మీకు, ఒక్క తప్పు చాలు, అప్పటి వరకు మీరు కవాతుకి 100,000 మందిని 50 పైసా ఖర్చు పెట్టుకోకుండా ఎవడు డబ్బులు వాడు పెట్టుకుని, ఎవడు వాటర్ బాటిల్ వాడు పెట్టుకుని వచ్చాడు, 50 పైసా ఖర్చు పెట్టలే. ఒక రాజకీయ పార్టీ అలాంటి అటువంటి మీటింగ్ పెట్టాలంటే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలా? అటువంటిది ఏం లేకుండా స్వచ్ఛందంగా వచ్చింది. కానీ అది ఓటర్ల ఓటు కింద కన్వర్ట్ అవ్వాలా అంటే దేర్ ఇస్ లాడ్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ఉంది, ఆ పైప్ ఏదైతే వైర్ లేదో కరెంట్ పాస్ అవ్వదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి ఇవాళ మనం ప్రిడిక్షన్ చేయడం అనేది టూ ప్రీమెచ్యూర్. రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తన పాత్రను ఖచ్చితంగా పోషిస్తుందని మీరు అంటారా? లేదని అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఏ అయితే అంశాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే తప్పుదాలు చేస్తున్నారు అనుకున్నారో ఆ ప్రాపర్ పర్స్పెక్టివ్లో తీసుకురావడం ఇప్పటివరకు అయితే చేయలేకపోయింది. మరి రానున్న కాలంలో చేస్తారేమో తెలియదు. మీ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని అనిపిస్తుందా మీకు? దూకుడుగా అప్పుడు కొన్ని అంశాలు నేను చెప్పే కదండి, 5 ఏళ్లలో చేయవలసిన పనులు 5 నెలల్లోనూ 2 నెలల్లోనూ చేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదేమో కదా. ఒకసారి ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా? అన్నీ ఇప్పుడు రివర్స్ టెండరింగ్ కానీ ఏదైనా సరే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి మనిషి. మనం చూసుకుంటే ఓటరు సాటిస్ఫై అవ్వచ్చు 75% రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ లోకల్కి ఇవ్వడానికి, రాయలసీమలో గట్ట చాలా బాగా మంచి వాతావరణం. కానీ ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టాలి కదా వచ్చి, ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. ఇది ఇటువంటిదే గతంలో కూడా
1995లో గుజరాత్లో కూడా పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు, ఇవన్నీ పెట్టారు, ఫెయిల్ అయ్యారు. సి ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోతే ఎంప్లాయ్మెంట్, ఇవాళ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఉంది, కానీ అది రిజర్వేషన్స్తోనో లేకపోతే ఇంకోటి అంతనో చేయలేం కదా. ఇటువంటి విధానాలు చాలా ఉంటాయి, దాంట్లో బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలంటాను. ఓకే, ఆకుల సత్యనారాయణ గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు రాజకీయాల్లో ఉంటా తప్పకుండా, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉంటాను. ఓకే, రానున్న కాలంలో ఎక్కడికి వెళ్ళినా ముందు నేను ఖచ్చితంగా చెప్తాను కదా, ఆ విధంగా మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. ఆకుల సత్యనారాయణ గారు రాజకీయాలకు రాకముందు, రియల్టర్గా రాకముందు ఒక మంచి ఆర్తో అంటే ఎముకల డాక్టర్గా మంచి పేరు తెచ్చుకునే ఈ ప్రాంతంలో, అంటే ఈ విరామంలో మళ్ళీ తిరిగి ఏమన్నా మీ వృత్తి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? వృత్తి వైపు అంటే నేను ఇండివిజువల్ ప్రాక్టీస్ కంటే కూడా ఈ ప్రాంతంలో కార్పొరేట్ హాస్పిటల్లో అవసరం ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. గతంలో కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఆలోచించాము, నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది, కానీ హాస్పిటల్ రావచ్చు, ఒక గ్రూప్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. కార్పొరేట్ గతంలో కూడా మీరు అన్నారు ఒక స్వచ్ఛంద సంస్థలా కూడా పెట్టారు, ఒక స్కూలింగ్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ మీద మీ తల్లి గారు పెట్టాలి, ఎంతవరకు వచ్చింది ఆ పనులు? మెంబర్స్ అంతా ఎన్రోల్ అవుతా ఉన్నారు, డొనేషన్స్ వస్తామని చేస్తాం, త్వరణ అయిపోవచ్చు. ఓకే, మీకు 170,000 మంది ప్రజలు ఓటేశారు కదా, మీరు ఓట్లు అడిగితే అంతమంది మీకు ఓటేసి మిమ్మల్ని ఆశీర్వదించారు, బట్ అయితే ఏదో ఓడిపోయారు, మరి మిమ్మల్ని ఆదరించిన ప్రజలకు అంటే మీరు ఓడిపోయినా ఎంతో కొంతమంది మిమ్మల్ని అయితే ఆదరించారు కదా, ఆ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? అసలు ఇప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళ ఫోన్లు అన్నీ తీస్తున్నాను నేను, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నా స్థాయి నా శక్తి మేరకు దాన్ని సాల్వ్ చేస్తాను, నా పోలీస్ కేసులే కానీ లేకపోతే ఇంకో విషయాలే కానీ ఏదన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాను. ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ ఆ కాన్స్టిట్యున్సీ గోపాల్పురం నుంచి అందుపర్తి కానీ నిడదవోలు కానీ అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ ప్రాంతం నుంచి అంటే మీ రాజమండ్రి పార్లమెంట్ నుంచి మీపై పోటీ చేసి గెలిపితే మార్గాన్ భరత్రం ఒక యువకుడు, 3 పదుల వయసున్న యువకుడు మార్గాన్ భరత్రం, ఇటీవల మార్గాన్ భరత్ర పార్లమెంటులో తను చేసిన ప్రసంగాన్ని కూడా మీరు చూసే ఉంటారు, తను ఖచ్చితంగా పార్లమెంట్లో రాణిస్తున్నాడు, తన వాయిస్ వినిపిస్తున్నాడని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు వెళ్ళిన పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, చాలామంది చూశారు నేను, దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్, ఇంతకు ముందు కంపేర్ చేస్తే దే ఆర్ డూయింగ్ చాలా చాలా బెటర్ వర్క్ చేస్తున్నారు, అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్, ప్రతి అంశంలో కూడా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఓకే, ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. ఓకే, అదే మార్గాన భరత్రామ్ గారు భవిష్యత్తులో మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకుంటారని ఒక నమ్మకం ఆశాభావం వ్యక్తం చేసే మీరు? ద వే ఈ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ పార్లమెంట్ ఈస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది మన ఆకుల సత్యనారాయణ గారు చెప్పిన అంశాలు, చాలా షార్ట్ ఇంటర్వ్యూ ఇది, ఎందుకంటే సార్ యొక్క నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చాము, ఆ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఆయన చెప్తాడు ఇంకా సమయం ఉంది, చాలా ఉంది, తన నమ్ముకున్న ప్రజలు, తన కుటుంబం అంటే ప్రజలంతా కూడా, తనకి ఎవరైతే ఓటేశారో వారంతా కూడా తన కుటుంబమని, తన కుటుంబంతో మాట్లాడిన తర్వాతే ఆ జనసేనను వీడాలా వద్దా అనేది కూడా నిర్ణయం తీసుకుంటారు. ఆ జనసేనను వీడాల్సి వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలనేది కూడా తన కుటుంబంలోని సభ్యులంతా కూడా మెజారిటీ సభ్యులు చెప్పిన మేరకే వెళ్దాం, తప్పితే ఆవేశపడి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు ఏమీ లేవని, ఏమంటే కాస్త పార్టీ కార్యక్రమాలు దూరకుంటూ సొంత పనుల మీద తిరుగుతున్నారు, తప్పితే ఎలాంటి విభేదాలు లేవు చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులతో ఎప్పుడు భేటీ అవుతారు, ఆ నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుని ఏ పార్టీలోకి వెళ్తారు అనేది కూడా మనం త్వరలోనే వేచిద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.